కస్టడీలోకి తీసుకోవడం అంటే ఏమిటి? కస్టడీ అంటే అదుపు. కస్టడీలోకి తీసుకున్నారు అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అర్థం. అంటే ఏమిటి అరెస్టుకు కస్టడీకి తేడా ఏమిటి? అరెస్ట్ అంటే మీపై ఏదైనా అభియోగం వచ్చినప్పుడు, అంటే నేరం చేశారని మీపై ఫిర్యాదు వచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. మరి కస్టడీ అంటే ఒక్కోసారి అక్కడికక్కడే పోలీసులు నేరం చేస్తున్న వారిని లేదా నేరంతో సంబంధం ఉన్న వారిని వెంటనే తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అంటే అప్పటికీ మీపై అభియోగం ఏది ఉండని అవసరం లేదు, నేరారోపణ జరిగి ఉండని అవసరం లేదు. తాత్కాలికంగా మిమ్మల్ని తమ ఆధీనంలోకి తీసుకొని మీ అవసరం ఏమి లేకుంటే విడిచిపెట్టేస్తారు, లేదా ఇక నేరం ఏమీ చేయలేరని, నేరం చేసే సమయం దాటిపోయిందని పోలీసులు భావించినప్పుడు మిమ్మల్ని విడుదల చేస్తారు. దీనికి నేరం ఏది జరిగి ఉండాల్సిన అవసరం ఉండదు. అదుపులోకి తీసుకోవడం అనేది మరో విధానం ఉంది. మీపై ఏదైనా హత్యలు ఎవరు చేయకుండా పోలీసులు మిమ్మల్ని తమ అదుపులోకి తీసుకుని మీకు రక్షణ కల్పిస్తారు. ఏమైనా హత్య జరిగిందనుకోండి, లేదా ప్రమాదకరమైన నేరమే జరిగిందనుకోండి, అక్కడ ప్రజలు కానీ చనిపోయిన వారి బంధువులు కానీ కోపంతో రొచ్చిపోయి నేరం చేసిన వారిని పట్టుకొని కొట్టొచ్చు, లేదా ఆవేశంలో చంపేయొచ్చు. అలా చేయడానికి పోలీసులు నేరం చేసిన వారిని తమ అదుపులోకి తీసుకుని చట్టరీత్యా వారి మీద చర్య తీసుకునే ఏర్పాట్లు చేస్తారు. ఆ విధంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తికి రక్షణ కల్పించాలి పోలీసులు. కానీ అనుభవం మరొక విధంగా ఉందనుకోండి, అది వేరే.